జగన్పై రెచ్చిపోయిన ఫలితం, దేవినేని ఉమాకు బిగ్ షాక్ అనుకున్నట్లే అయింది. చంద్రబాబు మార్క్ రాజకీయమేంటో దేవినేని ఉమాకు తెలిసొచ్చింది. మాజీ మంత్రిని, నందిగామ అభ్యర్థిని అనుకుంటూ ఊహల్లో ఉన్న ఉమాకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు మొండి చేయి చూపించారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంతో ఆ సీటు ఆయన చేతిలో పెట్టి ఉమాకు హ్యాండ్ ఇచ్చేశారు. ఉమా వసంతల్లో ఒకరిని మైలవరంలోను, రెండో వారిని విజయవాడకు అటువైపున్న పెనమలూరులోను సరదాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ ఉమా వసంత ఇద్దరూ మైలవరం మొదలడానికి ససేమీరన్నారు. మరోవైపు పెనమలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఉడుంపట్టు పట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. దీంతో చంద్రబాబు అక్కడ బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వక తప్పలేదు. అటు సొంత నియోజకవర్గాన్ని వసంత పట్టుకుపోయారు. ఇటు పెనమలూరులో ప్రసాద్ పట్టు నిలబెట్టుకున్నారు. ఇటొచ్చి మధ్యలో ఇటు కాకుండా పోయింది దేవినేని ఉమానే. రోజు చంద్రబాబు మెప్పు కోసం వైసీపీని జగన్ను తిట్టినందుకు ఇప్పుడు వైసీపీలోకి వెళదామన్నా వాళ్ళు రానివ్వని పరిస్థితి. ఇప్పుడు ఉమా రాజకీయ భవితవ్యం ఏంటన్నది కృష్ణా జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్గా ఉంది.